మిగిలినది ఇది పార్టీ యాక్టివిటీ, పార్టీ కార్యకర్తలు చేస్తారు, పార్టీ కార్యకర్తలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు తెలిసిపోయిందో రాలేమని, నా వచ్చే అవకాశం లేదని ఇప్పుడు కాదు ముందు నుంచి తెలుసు, అప్పటి నుంచి సాకుల కోసం వెతుక్కుంటూనే ఉన్నారు. నేను లక్షలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాం, కేసులు అనేవి కేసులు, దాంట్లో బలం ఉంటే ఉంటాయి లేకపోతే పోతాయి. కేసులు పెట్టి ఏ రకంగా ఆపగలము నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదొక పార్టీ, ఇప్పటికి 40 ఏళ్ళలో 45 ఏళ్ళలో అయినట్టు, 80లో పుట్టిన పార్టీ, 82లో పుట్టిన పార్టీ అంటే 40 45 ఏళ్ళు అయిందా, 40 అయినట్టు 40 ఇయర్స్, 40 ఇయర్స్ అయిన పార్టీ, దానికేముంది ఓ పార్టీ స్ట్రక్చర్ నడవదా, దాని స్ట్రక్చర్ ఉండదా చెప్పమను. ఇవన్నీ తప్పుడు కేసులు, మీరు నమ్మడి మా జన్మభూమి కమిటీల ద్వారా ఎంత సేవ చేశాం మీకు, ఆ పేరు అనడానికి ఎందుకు భయపడుతున్నాడు? జన్మభూమి కమిటీలు ఇల్లు చెట్టు ద్వారా నేను ఎంత అభివృద్ధి చేశానని చెప్పని ఒక మాట ఎందుకు అనలేకపోతున్నాడు? చెప్పమండి, కేసులు ఎట్లా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టలే కేసులు, తప్పుడు కేసులు ఏమవుతున్నాయి? మాది ఇంకా ఫ్రెడ్జ్లింగ్ పార్టీ, అప్పుడప్పుడే పుడుతున్న పార్టీ, దాన్నే తొక్కేయాలని సరే చేయలేకపోయారుగా. 60 ఏళ్ళలో 23 మందిని అడ్డంగా పశువును కొన్నట్టు కొన్నాడు, ఆపగలిగాడా ప్రభంజనాన్ని? ఆపలేకపోయాడుగా. సో నువ్వు నీకు చేతగాక సాకు ఏదో వేరే వేరే చూపించి దాళ్ళ కింద తప్పించుకోవాలనుకుంటే ఎట్లా? అదే మొత్తుకునేది. ఈ సాకుల ద్వారా సింపతి పొందాలని చూడడం అంటే ఘోరం ఉండదు. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, మేము ఇంత ఎలాంటి ఆత్మవిశ్వాసంతో మేము పోతున్నాము, నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వేం జైల్లో ఉంటేవి, ఆసుపత్రిలో ఉంటే పార్టీ లేదా మీకు? సో పార్టీ దాని ద్వారా నడవచ్చు కదా, కార్యకర్తలు లేరా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బేసుడు పార్టీ అనేది వాళ్ళు చెప్పుకునేది. వాళ్ళ కార్యకర్తలందరూ ఎవరంటే నేను చెప్పినట్టు ఇదిగో పచ్చదండ్రు, వచ్చిన తర్వాత ఎట్లా మింగాలనేది వాళ్ళకి బాగా తెలుసు. అధికారం లేక జనాన్ని మోసం చేసి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏ రకంగా దండుకోవచ్చు, రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయొచ్చు, మిడతల దండు కదా పడినట్టు వాళ్ళు ఎట్లా చేయొచ్చు, ఇది వాళ్ళకు తెలుసు. అందుకే ఇవి చెప్పలేకనే ఈ సాకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమం ఇది ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ దిస్ టు గో మోర్ అమ్మా, మీరు ఏం చేసినా అది లీడ్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఈ సంచిలో వీటిలో ఇస్తారు. ఇది ఒక ప్రజల మధ్య మీకు ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు